అస్సలాము అలైకుం, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరికొన్ని నిజాలు మాట్లాడుకుందాం. బయట దేశం వచ్చిన మన బ్రతుకులు ఎలాగో బానిస బ్రతుకులు అయిపోయాయి. అది నేను కంపెనీలో చేయొచ్చు, లేదా నువ్వు ఇంట్లో చేయొచ్చు. సంవత్సరాలకు సంవత్సరాలు టయానికి తిండి కానీ నిద్ర కానీ ఉండకపోగా మనసుకి మనశ్శాంతి కూడా ఉండట్లే. దేవుడు దయతలచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ అప్పులు తీరిపోయి ఉంటే ఎవరన్నా పిల్లల్ని బయటికి తీసుకొద్దాము అని ఆలోచన చేస్తుంటారు చూసావా? అది పాప కానీ బాబు కానీ పిలిపించుకొని 10 రూపాయలు సంపాదించుకొని గమనే ఇంటికి వెళ్ళిపోదాము, ఇంటి దగ్గర ఏదో ఒకటి చేసుకుందామని ఆలోచన చేస్తుంటారు. పొరపాటు అది. మీరు ఇక్కడ ఉండగానే మీరు పడిన కష్టమంతా మన పిల్లలకి చెప్పండి. మేము రేయనక పగలనక కష్టపడితే మాకు ఈ డబ్బులు వచ్చాయరా? మేము పడిన కష్టము, మేము బతికిన బానిస బ్రతుకును బతకకూడదు. ఇంటి దగ్గరే ఏదో ఒకటి చేసుకో. మీ స్తోమత మట్టి 2 లక్షల 4 లక్షల ఇన్వెస్ట్ చేయండి, పెట్టుబడి పెట్టి వాళ్ళకి దారి చూపించండి. దేవుడు దయవలన సన్మార్గంలో నడిచి వాళ్ళు సక్సెస్ అయ్యారనుకో, తల్లిదండ్రిగా మనకు అంతకన్నా మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. వెనుదిరిగి మనం ఇలా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకటి. రెండోది, మీకు 10 రూపాయలు డబ్బులు మిగిలిన తర్వాత వడ్డీలకి ఇచ్చుకుందాము, లేకపోతే బ్యాంకులో వేసుకుంటే 7% 8% మనకు వస్తుంది కదా, మన పిల్లలకు పెడితే వాళ్ళు ఖర్చులు పెట్టేసుకుంటారా కదా అని ఆలోచన చేయకండి. వాడిచ్చే 7% 8% తాత్కాలికం. జీవితంలో మన పిల్లలు సెటిల్ అయ్యారనుకో, తల్లిదండ్రిగా గుండెల మీద చేసుకుని పడుకోవచ్చు. ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్లకు ఫ్యామిలీని దూరం చేసి మనం ఎలా బాధపడుతున్నామో వాళ్ళు అలా బాధపడుతూ ఉంటే కల్లారా చూడాలి. అర్థమవుతుందా? మనం బతికిన బానిస బ్రతికలే మన పిల్లలకు కూడా ఎందుకబ్బా? ఎవరైతే తీసుకురావాలనుకుంటున్నారో, ఇదివరకు నేను తీసుకొచ్చాను, మా అబ్బాయిని తీసుకొచ్చాను, ఒక దారి చూపిద్దాం అనుకున్నాం, నిలబడలేకపోయాడు, ఇంటికి వెళ్ళాడు, అక్కడ దారి చూపించాము, సన్మార్గంలో నడవలేదు, నీ కర్మ నువ్వు సావరాన్ని వదిలేసావు, వాడి కర్మ వాడు చేస్తున్నాడు అనమాట. తల్లిదండ్రిగా మన ప్రయత్నము, ఇక్కడ ఉండి 10 రూపాయలు పెట్టుబడి మనం పెట్టగలుగుతాం, నష్టపోయినా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే మళ్ళీ ఆ డబ్బును మనం రికవరీ చేసుకోగలుగుతాం. ఇండియాలో ఉంటే వీళ్ళు ఇటువంటి ఏమి చేయలేం. మా తల్లిదండ్రి మాకు ఇలాంటి సపోర్ట్ చేసింటే మేము ఇంత దూరం వచ్చి కష్టపడాల్సిన అవసరం లేదు. మా తల్లి తండ్రి చేయలేదని నేను నిందించడంలా, ఆ రోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈరోజు అంటే మేము బయట దేశాలకు వచ్చి 10 రూపాయలు సంపాదించుకొని దేవుడి దయ వల్ల బాగున్నాం, కానీ మాకు ఇలా సపోర్ట్ చేసేటోళ్ళు అయితే ఉంటే కూడా మేము ఇంత దూరం వచ్చి కష్టపడే వాళ్ళం కాదు. అలాంటి పిచ్చి పనులు మీరు చేయొద్దు అని సలహా. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అస్సలాము అలైకుం.